దేవుడు తన అద్వితీయ కుమారుడిని విడిచిపెట్టితేనే సిలువలో చనిపోతాడు దేవుడు తన అద్వితీయ కుమారుడిని యస్సును విడవకపోతే యేస్సు ప్రభు సిలువలో చనిపోటకు వీలు లేదు దేవుడు విడిచిపెట్టినప్పుడు ఆ దేవునిలో ఏమి జరుగుతుందో మనం ధ్యానించు దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని విడిచిపెట్టాడు తన అద్విత్య కుమారుని విడిచిపెట్టాడు అది సులభమైనది కాదు సులువైనది కాదు ఎంత బాధ దేవునికి ఎంత ఏ అనుభవము దేవునిలో ఉన్నదో మనం అది గ్రహించితే మనం ఆ దేవునిని ఎల్లప్పుడూ రుణపడి విడవకుండా మరవకుండా తండ్రి అని మనం ఆయనను సేవిస్తాం మరొకసారి అందరికి యస్సు ప్రభు నామమున శుభములు శుభాభివందన దేవునికి స్తోత్రం మంచిది ఈ రోజు మనము ఒక వాక్యము ధ్యానించుదాము సాధారణంగా ఈ వాక్యము గుడ్ ఫ్రైడే నాడు ధ్యానిస్తాము ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ కూడా ఆ మాట మనము ఎక్కువగా ధ్యానించము ఒకవేళ ఆ వాక్యము మనము ధ్యానించినట్లయితే ఏంటిది అయ్యగారు ఈ దినం గుడ్ ఫ్రైడే అనుకుంటుండా అని కొంతమంది అనుకుంటారే సరే సిల్వ ధ్యానం అంటూ మనకు ప్రతిరోజు ప్రతినిత్యము గుడ్ ఫ్రైడే అనే మాత్రము కాకుండా ప్రతిసారి మనం ధ్యానించవలసిన వాళ్ళమై ఉంటున్నాం మత్ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఈరోజు చదివి ధ్యానించుదాం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏలి ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము దేవునికి స్తోత్రం మనకు మంచిగా వాక్యము యేసు ప్రభు వారు మన పాపముల కొరకు నా పాపముల కొరకు మన పాపముల కొరకు కల్వరి సిల్వలో వ్రేలాడుతూ రెండు చేతులలో శీలలతో కొట్టబడి కాలలలో శీలతో కొట్టబడి తలపై ముండ్ల కిరీటము శరీరమంత గాయము సొగసైన ఇక్కడ లేని పరిస్థితి ఏ చెయ్యకు ఆ సిలువలో యేసు ప్రభువారు శ్రమ బాధ తట్టుకోలేని బాధ తట్టుకోలేని నొప్పి శ్రమ ఉన్న పరిస్థితిలో కూడా ఏసు ప్రభువారు కొన్ని మాటలు పలికినట్లు మనము గ్రహిస్తున్నాం దేవునికి స్తోత్రం అందులో మొట్టమొదటిది ఏమన్నాడంటే యేసు ప్రభు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అని ఆ తర్వాత ఇద్దరు దొంగలు ఒకరినొకరు వాళ్ళు మాట్లాడుకుంటూ దూషించుకుంటూ ఉన్నప్పుడు ఒక దొంగ యేసు ప్రభును దూషిస్తున్నాడు యేసు ప్రభును అంటున్నాడు నీవు దేవుని కుమారుడవైతే నీవు శివులలో నుండి దిగు నిన్ను నువ్వు రక్షించుకో మమ్మలను కూడా రక్షించుమని దొంగ ఒక దొంగ అన్నప్పుడు ఇంకొక దొంగ ఏమంటున్నాడంటే బాబు నీవు నేను ఈ శిక్షకు పాత్రులము నీవు నేను దొంగలం మనం పాపులం మనం మనము ఈ శిక్షకు పాత్రులము ఈయన ఏస్సు ప్రభు వైపు చూస్తూ ఏమంటున్నాడంటే ఈ యేస్సు ప్రభు ఏ పాపము చేయలేదు ఏ నేరము ఏ దోషము ఆయనలో లేదు ఆయననెందుకు నువ్వు దూషిస్తున్నావు అని ఒక విధముగా హెచ్చరిస్తూ ఆ దొంగ ఏసు ప్రభు వైపు తిరిగి ఎసయ్యా నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకము చేయి ప్రభు అన్నట్లుగా అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడో లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచ్చినందులో ఉందని నిశ్చయముగా నీతో అని దేవునికి స్తోత్రం నేడు నీవు నాతో పరదయసులో ఉంటావని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అని రెండవ మాట అయితే యస్సు ప్రభు వారు సివలో ఉంటుండగా ఎంత శ్రమ ఎంత బాధ తట్టుకులేని శ్రమ ఉంటుండగా తన తల్లిని చూస్తున్నాడు తన తల్లిని మర్చిపోతలేడు ఇంత శ్రమ ఇంత బాధ ఇంతగా వేదనలో ఉన్న యేసు ప్రభు తల్లిని మర్చిపోకుండా తల్లి విషయము ఆలోచిస్తున్నాడు తల్లి విషయము నేను పోయిన తర్వాత తల్లి పరిస్థితి ఏమవుతుందో ఎందుకంటే లూక స్వార్తలో మాట రాయబడినది ఆమె హృదయములో బాణము గుచ్చుకుంటుంది ఆ బాధ ఆ శ్రమ ఏసయ్య జ్ఞాపకము చేసుకుంటూ తల్లిని ఓదార్స్తున్నాడు తల్లి యొక్క బాధ్యతను తన ప్రియుడైన శిష్యుడికి అప్పగిస్తున్నాడు యోహను నా ప్రియుడ నా ప్రియ శిశువు నువ్వేం చెయ్యి నా తల్లిని నీ తల్లిగా నువ్వు భావించి నా తల్లిని నువ్వు చూసుకో అన్నట్లుగా ఆ మాటలు మనం చదువుతున్నాం చదవండి యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనను ఇది మూడో మాట యేసు ప్రభు తల్లిని దగ్గరగా చేర్చుకొని యువహనకు అప్పగించాడు అయితే ఇప్పుడు నాలుగవ మాట ఏంటిదంటే ఏలీ ఏలి లామా సభక్తని అని హీబ్రూ భాషలో అన్నట్లుగా ఇక్కడ మనము చదువుతున్నాము దేవునికి స్తోత్ర దానికి భాషాంతరము లేదా అర్థం ఏంటిదంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచి నన్ను ఎందుకు విడిచినావు నా చెయ్యేందుకు విడిచినావు అని అర్థమని మనం ఇక్కడ చదువుతున్నాం దేవునికి స్తోత్రం జాగ్రత్తగా గమనించుదాము మన తండ్రి మన సృష్టికర్త తన అద్విత్య కుమారుడని యేసు క్రీస్తును ఎంతోగా ప్రేమించాడు మనకంటే ఎంతోగా ప్రేమించాడు మనకంటే ఎంతోగా ప్రేమించినందుకు శరీర రీతిగా యేసు ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు తండ్రికుడి పార్శ్వమున ఉన్నాడు ద నెక్స్ట్ బెస్ట్ ప్లేస్ తండ్రి ఉన్న స్థలము స్థానము కంటే మరి ఒకటి బెస్ట్ అంటే మంచిది ఉత్తమమైనది శ్రేష్టమైనది ఏది అంటే తండ్రి కుడి పార్శ్వ తండ్రికుడి పార్శ్వమున ఉన్న యేసు ప్రభువు ఇప్పుడు తండ్రికుడి పార్శ్వమున ఉంటున్నాడు శరీరధారిగా మన మధ్యలో రాకముందు దేవునితో సమానముగా ఉన్నాడు ఎలా ఉన్నాడు దేవునితో సమానముగా ఉన్నాడు ఆయన లేనిది సృష్టి కలగలేదు ఆయన వలన సృష్టి కలిగింది సమస్తము మనం ఏదైతే చూస్తున్నామో వింటున్నామో గమనిస్తున్నామో అర్థం చేసుకుంటాం సమస్తము యేసుక్రీస్తు ద్వారా జరిగింది యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడ్డది అందుకు మనం ఏమని చదువుతున్నాం తన అద్వితీయ కుమారుడు అని చదువుతున్నాం ఏమని చదువుతున్నాము అద్వితీయ కుమారుడు వ్యూహాను స్వార్థ మూడో అధ్యాయము పదహారో వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా చాలు కాగా తన అద్వితీయ కుమారునిగా ఒక మామూలి కుమారుడు కాదు సాధారణమైన కుమారుడు కాదు అద్వితీయ కుమారునిగా ఆ చదవండి అమ్మా పుట్టిన వాణి ప్రతివాడును నశింపక నిత్యజీవము జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవునికి స్తోత్ర దేవుడు తన శ్రేష్టమైన తన ఉత్తమమైన తన ప్రధానమైన అద్వితీయమైన కుమారుని దేవుడు నా కొరకు మన కొరకు ఇచ్చియున్నాడు అనుగ్రహించి ఉన్నాడు ఇప్పుడు ఇచ్చి ఉన్నాడు అనుగ్రహించి ఉన్నాడు అనే సరిగా మనం గ్రహించాలంటే ఈ వాక్యము మనము ధ్యానిస్తే ఈ వాక్యము గ్రహిస్తే అప్పుడు దేవుడు మనకు తన కుమారుడైన యేసుక్రీస్తును అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఇచ్చిన విలువ మనం గ్రహించగలుగుతాం యస్సు ప్రభు ఒక మాట అంటాడు యోహన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు నాకు తోడై ఉంటున్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును ఏమంటున్నాడు నన్ను పంపిన వారు నాకు తోడై ఉన్నాడు యేసు ప్రభు వారు అంటున్నారు ఈ మాట ఏమని నన్ను పంపిన పరమ తండ్రి సృష్టికర్త అయిన తండ్రి ఆయన నాతో ఉన్నాడు నాతో ఉన్నాడు అని అంటున్నాడు నిజమే ఎందుకు యస్సు ప్రభువు ఉపదేశించిన ఉపదేశము యస్సు ప్రభువు చేసిన కార్యములు అద్భుతములు ఆశ్చర్యములు స్వస్థతలు మృతులలో నుండి లేపాడు శూన్యం నుండి చేశాడు ఇవన్నీ దేవుడు తోడు ఉంటేనే చేయగలము లేకపోతే చేయలేము ఎందుకు యేసు ప్రభువే దేవుడు అని సమానం దేవునికి సమానం అని అన్నామే మళ్ళీ ఇప్పుడు ఆయనకు దేవుని తోడెందుకు అని ఒక ప్రశ్న రావచ్చు మీకు ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు తన మహిమ ఎక్కడ వదిలేశాడు పరలోకములో వదిలేశాడు తన మహిమ పరలోకములు వదిలి దాసుని రూపంలో తన్ను తాను రిక్తుడై మానవ రూపం వేసుకొని ఈ లోకానికి వచ్చాడు యస్సు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఏ మహిమ ఆయనకు పరలోకములో ఉండేనో ఆ మహిమతో ఆయన ఈ భూమికి రాలేదు ఆ మహిమ అక్కడ పరలోకములనే వదిలి ఈ లోకానికి మానవ రీతిగా మీలాగా నాలాగా మామూలు సామాన్యమైన వ్యక్తిగా శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు అయితే ఈ శరీరధారి అయిన సామాన్యుడు పరలోక కార్యములు చేయాలంటే దేవుని శక్తిని చూపించాలంటే కనపరచాలంటే మానవునితో సాధ్యము కాదు అందుకో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు దేవునికి స్తోత్ర పరిశుద్ధాత్మ అభిషేకము ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనిస్తాం కదా దేవుని వాక్యములో దైవజనులు దేవుని దాసులు ప్రవక్తలు ఎన్నో ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యములు చేశారు ఎలీషా ప్రవక్త అయిన ఎలీషా ఆయన ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు కొంతకాలం తర్వాత ఏమవుతుంది మన శరీరము కేవలము ఎముకలు మిగులుతాయి ఈ ఈ శరీరం అంతా మన్నైపోతుంది ఎముకలు మిగులుతాయి కొన్ని వారికి తెలియక నో తెలుసో తెలియదు కానీ వారు చనిపోయిన వ్యక్తిని ఎలిష సమాధిలోనికి దించారు ఎలిష సమాధిలోనికి దించినప్పుడు ఎలిష గారి ఎముక ఆ మృతదేహానికి తగిలినప్పుడు ఆ మృతదేహము సజీవుడై లేచా రెండవ రాజుల ఎలిషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచి సంవత్సరము గడిచిన తరువాత మోయాబిల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలిషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలిషా శలెమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను దేవునికి స్తోత్రం అయితే ప్రవక్తల ఎముక చనిపోయిన ఎముక అది చనిపోయిన శవానికి తగులుతే ఆ శవం ఏమైపోయింది బ్రతికినది అంత గొప్ప కార్యము మహా అద్భుతము ఆశ్చర్యము దేవుడు జరిగించాడు దేవుడు తోడున్నందుకు ఆ కార్యాలు జరిగినాయి దేవునికి స్తోత్రం అలాగునని నన్ను ప్రభు జీవితంలో కూడా ఆయనకు దేవుడు తోడై ఉన్నందుకు ఆయన కూడా మృతులను సజీవులుగా లేపాడు గుడ్డలను కుంటలను ఏ రోగము కూడా ఆయన బాగు చేసినట్లు అంటే బాగు చేయకుండినట్లు మనము చదువాము ఆయన ప్రతీది ఆయన ఏం చేశాడు బాగు చేశాడు దేవునికి సృష్టిపై అధికారముడు కూడా చూపించాడు గాలి తుఫానును నిమ్మలము కా అనంటే నిమ్మలమైంది దేవునికి అలాగునా యేసు ప్రభు వారు దేవుడు తోడై ఉండినందుకు ఆయన అద్భుతములు ఆశ్చర్యములు స్వస్థతలు మహత్కార్యములు చేయగలిగాడు కానీ ఈ సమయంలో సిల్వలో వ్రేలాడుతున్న సమయంలో ఆ యేసు ప్రభు ఏమంటున్నాడు ఆ యేసు ప్రభు ఏమంటున్నాడు నా చెయ్యి ఎందుకు విడిచినావు నన్నెందుకు విడిచినావు ఇంతకుముందు ఏమన్నాడు నాతో ఉన్నాడు అని అంటున్నాడు ఇప్పుడేమో నా చెయ్యి విడిచావు అని అంటున్నాడు ఇప్పుడు ఒకవేళ యస్సు ప్రభువు నువ్వు దేవుడు విడివకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు మనం యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో చదివాం కదా ఆయనను మనకు అనుగ్రహించాడు దేవుడు తన అద్వితీయ కుమారుడిని యస్సు క్రీస్తును మనకేమిచ్చేయని అనుగ్రహించాడు మనకి ఇచ్చినప్పుడు దేవునిది వద్దా ఉంటాడా యేస్సు ప్రభు మీరు నాకు ఒక వస్తువు ఇస్తే దానిని మీరు ఏం చేసినట్లు విడిచిపెట్టినట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నది నేను నా దగ్గర ఉన్నది అది మీరు విడిచిపెట్టేసిన ఆ మాట నెరవేర్చబడాలి అంటే దేవుడు తన అద్వితీయ కుమారుడిని విడిచిపెట్టితేనే యేసు ప్రభు చనిపోతాడు దేవుడు తన అద్వితీయ కుమారుడైన విడివకపోతే చనిపోటకు అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై వచ్చిన దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజే దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వశము మరణము తప్పించుట దేవుడైన యహోవా వర్షము ఇప్పుడు యేసు ప్రభు వారు సిల్వలో వేలాడుచుండగా ఆయనను తప్పించుటకు మన దేవునికి ఏమున్నది శక్తి ఉన్నది మన దేవునికి శక్తి ఉన్నది తప్పించగలడు ఇప్పుడు కూడా కొంతమంది నమ్ముతున్నారు అట్లా ఏమని యేసు ప్రభు సిల్వలో చనిపోలేదు సిల్వలో ఆయన వేలాడాడు కానీ తండ్రి ఆయనను చనిపోటకు విడిచిపెట్టలేదు ఆయన అక్కడ నుండి ఆయనను పరవశము చేసి వేరే స్థలానికి తీసుకుపోయాడు అక్కడ యేస్సు ప్రభు కొన్నాళ్ళు జీవించి బ్రతికి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ చనిపోయాడు అని కొంతమంది నమ్ముతున్నారు మన తుర్కోడు కాశ్మీర్లో సమాధి ఉన్నది అని వాళ్ళు ఇప్పటికీ నమ్ముతున్నారు కానీ దేవుని వాక్యము ప్రకారము యేస్సు ప్రభు వారు సిల్వలో చనిపోకపోతే మనకు రక్షణ లేదు అందుకు సాతానుడు ఏం చేస్తున్నాడంటే కుక్తితో మూర్ఖతనముతో వ్యర్థమైన జ్ఞానమును వ్యర్థమైన విషయాలను వాడు ప్రజలను చేస్తున్నాడు కానీ దేవుడికి స్తోత్రం మీరు నేను మనం యేస్సు ప్రభు వారు శిలువలో చనిపోయారని నమ్ముచున్నాము అందుకు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనలను చూస్తున్నాడు దేవుడు మనలను వింటున్నాడు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు సాతానుడు ముట్టకుండా సాతాను యొక్క కుర్తి మనలో ప్రభావితం ప్రభావించకుండా దేవుని వాక్యము నమ్ముటకు దేవుడు మనలను కనికరించాడు అందుకు మనం ఎంతోగా ఆ దేవునికి రుణపడి మనం ఆయనను ఆరాధించాలి దేవునికి ఇస్తో ఇక్కడ యస్సు ప్రభువును ఏ దేవుడు వదిలివేశాడు విడిచిపెట్టాడు విడిచిపెట్టకపోతే యస్సు ప్రభు చనిపోడు సిల్వలో యస్సు ప్రభు శిలువలో చనిపోకపోతే నాకు మీకు రక్షణ లేదు ఇప్పుడు జాగ్రత్తగా గమనించింది దేవుడు విడిచిపెట్టినప్పుడు ఆ దేవునిలో ఏమి జరుగుతుందో మనం ధ్యానించుదాం దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని విడిచిపెట్టాడు తన అద్విత్య కుమారుని విడిచిపెట్టాడు అది సులభమైనది కాదు సులువైనది కాదు ఎంత బాధ దేవునికి ఎంత ఏ అనుభవము దేవునిలో ఉన్నదో మనం అది గ్రహించితే మనం ఆ దేవునిని ఎల్లప్పుడూ రుణపడి విడవకుండా మరవకుండా తండ్రి అని మనం ఆయనను సేవిస్తా దావీదు కుమారుడైన రాజైన సొలోమోను దేవుని ద్వారా జ్ఞానము ద్వారా ఆశీర్వదించబడినవాడు బుద్ధి జ్ఞానము తెలివి జ్ఞానము బహుగా మెండుగా దేవుడు సొలోమోను రాజును దీవించాడు ఎందుకంటే సొలోమోను ధనమును ఈ లోక ఐశ్వర్యమును ఈ లోక సుఖభోగములను అడగలేదు దేవునితో ఏమన్నా అడిగాడు దేవా ఇంత విస్తారమైన ఇస్రాయేలుల జనాంగమును నేను న్యాయముగా ఏలుటకు నాకు ఏమి అనుగ్రహించు జ్ఞానము దయచేయని ప్రార్థించాడు దేవుడు ఎంతో సంతోషించాడు ఎంతో ఆనందించాడు ఆనందించి బుద్ధి జ్ఞానమే కాదు ఆయనకు ధనము ఐశ్వర్యము కూడా దేవుడు ఇచ్చాడు అయితే ఆయన తీర్పు తీర్చుచున్నాడు తీర్పు తీర్చుచున్నప్పుడు ఒకనాడు ఇద్దరు స్త్రీలు వచ్చారు రాజు యొక్క వాళ్ళు వేష్యులు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది ఆ ఇద్దరు స్త్రీలు ఒకటే గదిలో వాళ్ళు నివసిస్తున్నారు బహుశా వారి మంచము కూడా ఒకటే ఉండొచ్చు మళ్ళీ ఎందుకంటే ఈడ పరిస్థితి మనం చదివినప్పుడు ఒకటే మంచములాగా మనము గ్రహించగలం ఇద్దరు పిల్లలను కన్నారు ఒక స్త్రీ ఒక కుమారుడు ఇంకొక స్త్రీ ఒక కుమారుడు తర్వాత అదే మంచముపై ఇద్దరు స్త్రీలు పండుకుంటున్నారు ఇద్దరు పిల్లలు ఆ చంటి పిల్లలు కూడా పండుకుంటున్నారు ఈ వాక్యానుసారంగా మంచము చిన్నగా ఉన్నట్లుగా మనం గ్రహిస్తున్నాం ఎందుకంటే రాత్రి వేళలో వాళ్ళు ఇద్దరు స్త్రీలు ఇద్దరు చంటి పిల్లలను పెట్టుకుని పండినప్పుడు ఒక స్త్రీ తన చంటి బిడ్డపై పొర్లిందంట ఒక స్త్రీ తన చంటి బిడ్డపై పొర్లింది పొర్లినప్పుడు ఆ చంటి బిడ్డ అయిపోయింది చనిపోయింది బిడ్డ యొక్క తల్లి మధ్యలో లేచి చూసుకున్నది అరే నా బిడ్డ చనిపోయింది కదా అని వెంటనే ఏం చేసింది ఆ చనిపోయిన బిడ్డ వేరే స్త్రీ రొమ్ములో వేసి ఆ బ్రతుకున్న బిడ్డను ఈమె తీసుకున్నది బ్రతుకున్న బిడ్డను ఈమె తీసుకున్నది చనిపోయిన బిడ్డను ఆమె రొమ్ములు పెట్టేసి ఇక వాళ్ళు ఉదయం లేవగానే ఉదయం లేసి తమ బిడ్డలను చూసుకుంటున్నారు చనిపోయిన బిడ్డ యొక్క తల్లి హాయిగా నిశ్శబ్దంగా ఉన్నది తన పని తను చేసుకుంటూ ఉన్నది కానీ ఎవరు బిడ్డ అయితే చనిపోలేదు ఉన్నదో ఆ తల్లి ఏం చేస్తుంది ఈ చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు ఈ చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు ఈ బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ ఏం చేస్తున్నావు నీ ఇది చనిపోయిన బిడ్డ నీ బిడ్డ బ్రతుకున్నది నాది అని పోయి లాగనికపోతే ఆ స్త్రీ ఏమంటుందంటే చనిపోయింది నీది బ్రతికింది నాది కానీ అస్సలు చూస్తే చనిపోయింది ఆ స్త్రీది బ్రతుకున్నది ఈ స్త్రీది కానీ దౌర్జన్యము బలత్కారము అన్యాయము దౌర్జన్యం చేస్తుంది అన్యాయం చేస్తుంది ఏమని చనిపోయింది నీది బ్రతుకున్నది నాది అని చేస్తున్నప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే ఇక నాకు దిక్కు రాజు అని రాజ్యోధకు వచ్చారు సోలోమోను రాజ్యోధకు అజా అయా రాజా ఇదిగో మా పరిస్థితి ఇలా ఉన్నది ఆమె అంటుంది ఈ బిడ్డ బ్రతుకున్న బిడ్డ ఆమెద చనిపోయినది నాది అంటుంది నేను ఏమంటున్నా లేదు లేదు ఆ బ్రతుకున్న బిడ్డ నాది చనిపోయిన బిడ్డ ఆమెది ఈ దినాలలో అయితే ఓహ్ మనకైతే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఏం చేస్తారు ఈ దినాలలో డిఎన్ఏ చేస్తారు పటా పట్ చెప్పేస్తారు వాక్యంలో ఎక్కడ ఉన్నదంటే తర్వాత చూస్తాబ్లే డిఎన్ఏ టెస్టింగ్ చేస్తారు సరే మంచిది మరి ఆ దినాలలో డిఎన్ఏ టెస్టింగ్ లేదు ఏం లేదు మళ్ళీ ఎట్లా అప్పుడు దేవుడు తనకు జ్ఞానం ఇచ్చాడేమని సరే సలమోను రాజు ఏం చేశాడంటే ఒక సైనికుని పిలిచాడు సైనికుని పిలిచి ఒక పెద్ద కత్తి తెప్పించాడు తెప్పించి ఆ ఇద్దరు తల్లి ముందు ఏమన్నాడంటే అందరి ముందు ఏమన్నాడంటే ఈ బ్రతికున్న బిడ్డను చనిపోయిన బిడ్డను కాదు బ్రతికున్న బిడ్డను రెండు భాగాలుగా కోసి ఒక భాగము ఈ తల్లికి ఇవ్వండి ఇంకొక భాగము ఆ తల్లికి ఇవ్వండి చికెన్ మార్కెట్ పోతే మనకు ఎక్కువ తీసుకొని ఇష్టం లేకపోతే చికెన్ సగం చేసి వరకు ఇస్తాడు ఇంకొకరికి సగం చేస్తాడు సులమోన్ రాజు ఏమన్నాడంటే సగము నరికేయాలి బిడ్డను సగం నరికి ఒక ముక్క ఈ బిడ్డ ఈ తల్లికి ఇంకొక ముక్క ఆ తల్లి అప్పుడు ఏ బిడ్డ అయితే చనిపోయిందో ఆ చనిపోయిన తల్లి హాయిగా నిలబడి చూస్తున్నది అబ్బా రాజా ఏం తీర్పిచ్చినావయ్యా నువ్వు అది ఆ తల్లి నిశ్శబ్దంగా నిలబడ్డది కానీ ఏ బిడ్డ అయితే బ్రతికి ఉన్నదో ఆ బిడ్డ నిజమైన తల్లి ఇట్లా నిలబడి చూస్తలేదా ఇప్పుడు చదవండి మాట దేవుని యొక్క పరిస్థితిని మనం గమనించుదాం ఆయన ప్రేమను మనం గమనించుదాం మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఆరవ అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై చాలు ఏమన్నది పేగులు తరుగుకొని పోయిన కడుపులో రేగుతున్నది కడుపులో అల్లరి తల్లికి తెలుసు కుమారుడు కుమార్తె వారి కండ్ల ముందు ఏదైనా బాధపడితే ఆ మాట తెలుగులో మమత అని అంటారు మమత అనురాగం తండ్రి అయినా కొద్దిగా కఠినంగా ఉంటాడేమో కానీ తల్లి ఏం చేస్తుంది వెంటనే కొడుకు అయినా కొడ బిడ్డ అయినా వెంటనే చీర తీసుకుంటారు కష్టము చూడలేరు ఎందుకు ఆ గర్భము ఆ తల్లి యొక్క కడుపు అది పరిగెత్తుతుంది తన బిడ్డల కొరకు అందుకు ఆ తల్లి ఏం చేస్తున్నది తన పేగులు తరుగుచుంటాయి అని ఆ ప్రేమ తన తల్లిలో ఉన్న ప్రేమ ఇప్పుడు ఏం చేస్తుంది ఆ ప్రేమ ఆ తల్లిలో ఉన్న ప్రేమ ఇప్పుడు ఆ చదవండి రాజునొద్దా నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ రెండవ శ్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరసము చేయమనను అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దాని కీయుడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను దేవునికి స్తోత్రం ఏ తల్లి అయితే ఆ బిడ్డను కన్నదో బ్రతికున్న బిడ్డను కన్నదో ఆ తల్లి కడుపులో పేగులు తరుగుచున్నాయి అందుకు ఏం చేసింది ఇప్పుడు ఆ తల్లి నా బిడ్డ చనిపోకూడదు నా బిడ్డ ఏం కావాలి బ్రతికి ఉండాలి నా కండ్ల ముందు బిడ్డ చనిపోకూడదు విడిచిపెట్టింది తల్లి ఏం చేసింది విడిచిపెట్టింది ఎందుకు విడిచిపెట్టింది ఆ తల్లికి పోనీయండి ఆ తల్లికి ఇవ్వండి ఆ తల్లికి ఇవ్వండి కానీ చంపొద్దు చంపొద్దు ఆ తల్లికి ఇవ్వండి అని విడిచిపెట్టింది ఆ బిడ్డను సొంత తల్లి కన్న తల్లి టేబుల్ తరుగుచున్న తల్లి ఏం చేసింది విడిచిపెట్టింది ఎందుకు ఆ బిడ్డ బ్రతకాలి విడిచిపెట్టకపోతే లే నా బిడ్డ అని అంటే బిడ్డ ఏమైపోతుండే చనిపోతు కానీ వేరే స్త్రీ దాని రెండు ముక్కలుగా వచ్చేసాయి ఒకటి నాకు ఒకటి ఆమెకు ఇది న్యాయమైనది అని రెండో స్త్రీ అంటుంది అప్పుడు సొలమోను రాజు దేవుని కృప చేత జ్ఞానము చేత కన్న తల్లి ఈమె ఈ మొదటి స్త్రీ అని తీర్పు తీర్చినట్లుగా మనం ధ్యానిస్తున్నాం చదువుతున్నాం దేవుని సంఘమా దేవుడు కూడా ఈ తల్లి లాంటిదే ఈ తల్లిలాగా యేసు ప్రభును శిలువపై వదిలి వదిలే పరిస్థితిలో ఆయన కడుపులో కూడా ఆయన జీవిత అంటే ఆయన ఫీలింగ్ ఆయన ఏమంటారు ఆయన పరిస్థితి కూడా ఈ తల్లిలాగా ఉండే తన సొంత కొడుకును తన ఏకైక కుమారుని తన అద్వితీయ కుమారుని శిలువపై చనిపోటుకు వదిలేసిన పరిస్థితి ఈ స్త్రీకి ఎలా ఉన్నదో అలాగుననే దేవుడు కూడా అనుభవించినట్లు మనం గ్రహించగలము ఎందుకు ఎందుకు మీరు నేను నేను మీరు మనం బ్రతకాలని దేవునికి స్తోత్రం చనిపోకపోతే మనకు బ్రతుకుట లేదు మనకు నిత్య జీవము లేదు ఇప్పుడు బయలుపరుస్తున్నాడు బయలుపడుస్తున్నాడు తండ్రి ఈ స్త్రీ ఎలాగైతే తట్టుకోలేక అయ్యా వెలినవాడా చంపకునాయడా చంపు ఇచ్చే ఆ స్త్రీకే ఇచ్చి మనం ఇంకొక మాట దేవుని యొక్క మాట ఇప్పుడు మనం దేవుని యొక్క పరిస్థితిని మనం చదువుదాం దేవునికి ఇస్తాం ఇర్మయా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మనం నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ నేను అతనికి విరోధముగా అతని నన్ను విడవకున్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది అతని గుర్చి నా కడుపులో చాలా వేదన వేదనగా ఉన్నది తప్పక నేను అతని కరుణితను చాలు ఎవరి గురించి ఎఫ్రాయి గురించి ఇస్రాయి ప్రజల గురించి వారిని శిక్షించినప్పుడు వారిని గద్ధించినప్పుడు వారిని శ్రమకుపగించినప్పుడు దేవుడు హాయిగా కూర్చొని బాగా అయింది వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ కర్మ వాళ్ళ గతి అంతే అని ఊరుకుంటున్నాడా ఏమంటుండు ఆయన కడుపులో బాధ దేవుని కడుపులో బాధ నా సహోదరి సహోదరుడా మీరు నేను కూడా ఎప్పుడైనా అన్యాయముగా బలత్కారముతో దౌర్జన్యముగా మనం హింసించబడినప్పుడు దూషించబడినప్పుడు బాధలో శోధనలో ఇరుకులో వేదనలో మనము ఇడువపడుచున్నప్పుడు తండ్రి ఊకోడు ఎందుకు మన మన ప్రధాన యాచకుడు మన మధ్యవర్తి అయిన మన రక్షకుడైన యస్సు ప్రభు వారు తండ్రికుడి పార్శ్వంలో ఉంటూ మన కొరకు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి ఇస్రాయేలులను శిక్షించినప్పుడు ఆయన కడుపులో బాధ సామాన్యమైనది కాదు మనకు తెలిసిన రీతిగా యాకోబు కుమారులు తమ తమ్ముడైన యోసేపును నానా హింసలు పెట్టి చివరికి ఐగుప్త దేశానికి అమ్మి వేశారు అమ్మి వేసిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు ఒకనాడు వచ్చింది యోసేపు తన సొంత అన్నలు తన తమ్ముడు యోసేపు ఎదుట ఉండి ఎప్పుడైతే తన తమ్ముడైన బెన్యామీని యోసేపు చూశాడో అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉన్నదో ఆ మాట మనం ఒకసారి చదువుదాం ఆది కాండము నలభై మూడు ముప్పై వచ్చిన అప్పుడు తన తమ్ముని మీద యోసేపు నాకు ప్రేమ పొరులుకొని వచ్చాను ప్రేమ పొర్లుకొని కొని ఆ గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చను ఒక అన్న ఒక తల్లికి పుట్టిన అన్న తన తమ్ముని చూసినప్పుడు ఏం పొర్లుకొని వచ్చిందంట ప్రేమ పొర్లుకొని వచ్చింది ఒక మనుష్యుడు ఒక శరీరము యోసేపు ఆయనలో తమ్ముని చూసినప్పుడు ఏం పొర్లుకొచ్చింది వచ్చింది ప్రేమ పొరులుకు నచ్చింది దేవుడు తన అద్వితీయ కుమారుని విడిచిపెట్టడం అంత సులభము కాదు ఆయన ప్రేమ పొంగుతున్నది ఆయన పేగులు తరుగుతున్నాయి ఆయన కడుపు మండుచున్నది అని కూడా ఉన్నది ఒక సామాన్యుడైన యోసేపుకే తన తమ్ముణ్ణి చూసినప్పుడు ప్రేమ పొరులుకొని వస్తున్నది తన అద్వితీయ కుమారుడి యస్సును సిలు విడిచిపెట్టుటకు మన తండ్రి మన దేవునికి ఎంత ప్రేమ పొరులు అయినా కాని ఆ ప్రేమను పక్కకు పెట్టేశాడు మన తండ్రి మన దేవుడు ఎవరిని బట్టి మిమ్మలను నన్ను బట్టి మనలను కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆ సమయంలో మనలను యస్సు క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు తన అద్వితీయ కుమారుడైన యస్సును విడిచిపెట్టాడు ఆయన ప్రేమ పొంగుచున్నా ఆయన కడుపులో బాధ మంట ఉన్నా ఆయన యస్సు క్రీస్తును మీ కొరకు నా కొరకు సిల్వలో వదిలేశాడు విడిచిపెట్టాడు ఎందుకు మీరు నేను నశించకూడదని ఏకైక మార్గము ఇది యేసు ప్రభు మన కొరకు చనిపోకపోతే సాతాను యొక్క బలము చితకబడదు ఓడింపచాలదు అందుకు సాతాను ఓడింపబడాలంటే సాతానుడు నశింప చేయబడాలంటే యేస్సు క్రీస్తు సిల్వలో మరణించాలి అది మన పాపములకు క్రయధనం అది మన పాపములకు ప్రాయశ్చిత్తం అది మన పాపములకు పరిహారం యేసు ప్రభు యొక్క మరణము పునరుద్ధానం అందుకు అది దేవుడు సిలువలో యేసు ప్రభును విడిచినందుకే అది సాధ్యమైనది విడిచినందుకే ఈ దినము మనం రక్షణ పొందాం ఆ విడిచిపెట్టుట అనేది ఆ తండ్రికి ఎంత బాధనో ఎంత శ్రమనో మనము గుర్తెరగాలి ఆ ప్రేమ అంత గొప్పది చూడండి ఇంకొక మాట మనం చదివితే గ్రంథము ఇఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎటు విసర్జించను అద్మాను వలే నిన్ను నేను ఎట్లు చేతును నెబోయమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనసు మారినది సహింప లేకుండా నా అంతరంగము మండుచున్నది సహింప లేకుండా నా అంతరంగము మండుచున్నది ఇప్పుడు దేవుడు ఇస్రాయేలుల ప్రజల గురించి అంటున్నాడు ఇస్రాయేలుల ప్రజలను దేవుడు ఎన్నో మార్లు వారికి బుద్ధి చెప్పాడు వారికి బోధించాడు ఉపదేశించాడు ప్రవక్తలను పంపించాడు దైవజనులను పంపించాడు అయినా వారు వినల్లని ప్రజలుగా మాకు వద్దే వద్దని దేవుని విసర్జించారు ఎవరు అన్యులు కాదు దేవుని ఎరగని వారు కాదు దేవుని ప్రజలే వాగ్దానం కలిగిన వారే తమ పితరులు ఈ లోకములో ఉంటూ పునాదులు గల పట్టణాన్ని చూసే దర్శనం కలిగిన వాళ్ళు ఆ పిల్లలు ఎఫ్రాయిము నీవు బాధపడుట నాకు ఇష్టం లేదు నిన్ను విడిచిపెట్టుట నాకు ఇష్టం లేదు ఎందుకు నా అంతరంగం ఏమవుతుంది మండుచున్నది అని అంటున్నాడు ఇస్రాయేలులనే దేవుడు విడవకూడదు విడిచిపెట్టను అని ఆ ఏమంటారు స్వభావంతో ఉన్న దేవుడు తన అద్వితీయ కుమారుని సిల్వలో విడిచిపెట్టుట అది ఎంతవరకు మనం గ్రహించగలం కానీ ఇస్రాయేళ్లులను విడిచిపెట్టకూడదు విడిచిపెట్టితే తన అంతరంగములో ఏం పుట్టుతుందంట మంట ఓడ్చుకోలేని మంట తట్టుకోలేని మంట ఓర్చుకోలేని ప్రేమ తట్టుకోలేని ప్రేమ మమత అందుకు కేవలము ఒకటే ఒక గ్రంథములో ఈ పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తులోనే దేవుడు మన తండ్రి అని మనము సంబోధిస్తున్నా దేవుడు తండ్రి అని ఏ గ్రంథములో ఏ మతములో ఏ దానిలో కూడా దేవుడు తండ్రి అని లేడు కేవలం ఇది ఎందుకో మీరు నేను దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కణికమును దేవుని యొక్క కటాక్షమును మనము గ్రహించాలని ఒక తండ్రి తన పిల్లల పట్ల ఒక తల్లి తన పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఎంత ఓర్చుకుంటూ సహించుకుంటూ నష్టమైన బాధ అయినా ఇరుకైన వేదనైన పిల్లలను మాత్రం వదలరు తల్లిదండ్రులు ఆ ప్రేమ మన కొరకు సిల్వలో దేవుడు ప్రత్యక్షపర్చాడు కనుపర్చాడు ఎప్పుడు యస్సు ప్రభును విడిచిపెట్టినప్పుడు మనకు తెలుసు కదా యశ్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేనవ వాక్యం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచదురు గాని నేను నిన్ను మరవను దేవునికి తల్లి గర్భములో ధరించి కన్నా ఆ తల్లి తన బిడ్డను మరుచునేమో కాని నేను మాత్రం నిన్ను మరువారు తన అద్వితీయ కుమారుడిని ఎస్సును విడిచిపెట్టాడు కానీ మనలను విడువడు ఎడబాయుడు అని వాగ్దానం మనకు చేశాడు ఎందుకు దేవుడు మనలను ప్రేమించుచుంటా దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది దేవుని ప్రేమ ఇదిగో జనులార నను తెలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మన కబ్బును కేవలం మనం నమ్మాలి ఆయనను నమ్మాలి ఆయన ప్రేమను అంగీకరించాలి ఆయన ప్రేమను నమ్మి ఆయన కోరినట్లుగా మన జీవితాలు సమర్పించుకొని ఆయన చిత్తానుసరగా మనం జీవించినట్లయితే ఆ ప్రేమ దేవుని ప్రేమ ఎన్నడూ కూడా విడవకుండా ఎడబాయకుండా ప్రలోక రాజ్యములు యేస్సు క్రీస్తుకు వధువుగా మనం సిద్ధపడుతూ చేరుటకు మధ్య ఆకాశములు యస్సు ప్రభువు రెండవసారి రానయట్టుండగా ఆ కడపూర శబ్దము మనం వినున్నట్లుగా దేవుడు మనకు తన ఆత్మ ద్వారా సహాయము చేస్తాడు సహాయము చేసి నడిపించదు కాక ప్రార్థన చేస్తా ప్రభు సన్నిధి సమర్పించుకుందా స్తోత్ర స్తోత్ర హలో స్తోత్ర దేవుని సంఘమా సిల్వలో ఎస్సు ప్రభు ఎలుగెత్తి నా ప్రభువా నన్ను ఎందుకు విడిచితివి నా చెయ్యి ఎందుకు విడిచావు ప్రభువా చేయి విడిచాడు అంటే దాని అర్థమేంటిది ముందు చేయి పట్టుకొని ఉన్నాడు నన్నెందుకు విడిచియావు అని అంటే దాని అర్థమేంటి తోడుగా ఉన్నాడు దేవుడు మనం చదివాం దేవుడు తోడుగా ఉన్న యేస్సును సిల్వలో విడిచిపెట్టాడు ఆ విడిచిపెట్టుట సామాన్యమైనది కాదు ప్రియుల దేవుడి సంగమా దేవుడు అనుభవించిన ఆ బాధ ఆ నొప్పి ఆ ప్రేమ మనం గ్రహించలేము అయినా పరిశుద్ధాత్ముడు మనం గ్రహించాలని వాక్యము ద్వారా మనతో మాట్లాడి ఆ తల్లి తట్టుకోలేక రాజా నా బిడ్డను చంపకు బ్రతక నిమ్ము విడిచిపెట్టింది పేగులు తరుగుచున్నాయట అంతరంగంలో మండుచున్నదట ప్రేమ పొంగుచున్నది దేవుని సంగమా యస్సు ప్రభుడు దేవుడు మీ కొరకు నా కొరకు విడిచిపెట్టాడు అంటే సిలువలో ఆ సమయంలో మనకంటే మనము రక్షణ పొందాలని మనము ఆయన బిడ్డలుగా జీవించాలని యస్సు ప్రభుడు తన అద్వితీయ కుమారుడిని వదిలేశాడు అందుకు సిలువ మరణము మామూలు సామాన్యమైనది కాదు తండ్రి ఎంతోగా బాధపడ్డ సమయం తట్టుకోలేని బాధపడ్డ సమయము నా కొరకు మన కొరకు అందుకు మనము తండ్రి యొక్క ప్రేమను గుర్తెరిగి ఆ ప్రేమ అనుకూలముగా తగినట్లుగా యస్సును మనము సంపూర్ణంగా వెంబడించి తండ్రిని మహిమపరుచుదాం స్తుతించుదాం సేవించుదాం లోబడుదాం మన కొరకు ఏర్పాటు చేస్తున్న అపలోక రాజ్యములో మనము ప్రవేశిస్తాం హరవ శ

నన్ను ప్రేమి చిన్నావు పాపీ నైనా నన్ను ప్రేమి చీనావు మంచీనాలో పుట్టదంచు నించ

연차샥 겸오카니 만치나 로펜차 연치 프레밍지나우에서야 연차샥 겸오카니 만치나 로펜차 ేమి నావుసు నన్ను నన్ను ప్రేమించి బాబా ని ఆ ప్రేమకు బదులుగా మనం ఏమి ఇవ్వగలము ప్రిలాలా ఆయన బంగారము వెండి కొరతలేడు బలు కొరతలేడు కానీ కేవలము మన జీవితాలు ఆయనకు అర్పించుకొని విరిగిన నలిగిన హృదయముతో ఆయనకు లోబడి ఇష్టలుగా జీవించి ఆయన రాజ్యములో మనము ప్రవేశించాలనే కోరుతున్నాడు మనమందరము చేయగలము మనమందరము సమర్పించుకోగలము సమర్పించుకుందాం ప్రార్థన చేసి ప్రేమాయుడ పరిశుద్ధ తండ్రి పరమ తండ్రి మా సృష్టి కడతా స్తోత్రం బిగుస్తోత్ర స్తోత్రం మమ్మలను ప్రేమించి మమ్మలను రక్షించటకు మీరు ఎంతో బాధపడ్డాలి మా కొరకు నొప్పి సహించారా తట్టుకోలేని బాధ సహించ అంతరంగములో మంట సహించమ తండ్రి యస్సు క్రీస్తు ద్వారా మమ్మల్ని ప్రేమించిన ప్రేమ మేమిక్క గుర్తని మీ చిత్తముడుకు సమర్పించుకొని తండ్రి మీకు లోబుడుకున్న మీ ఆత్మ చేత అభిషేకించి మమ్మల్ని ప్రభువా మీ రాజ్య వారసులుగా మేము జీవించినట్లు మమ్మల్ని కనికరించిన ఆయన అను దినము మమ్మల్ని కనికరిస్తున్నాం దినము మీ అందు పుట్టించిన నూతన వాత్సల్యముతో మమ్మలను దీవించుచున్నావు ప్రభు మేము అర్హులము కాదు మేము యోగ్యులము కాదు ప్రభువా అయినను నువ్వు మమ్మల్ని ప్రేమించుచున్నావు ఆ ఒక్క సమయము మాత్రమే కాదు సిల్వలో ఎస్సును విడిచిపెట్టడం వలనే కాదు కానీ ఇప్పుడు నువ్వు మమ్మలను ప్రేమించుచున్నావు ఇప్పుడు నువ్వు ప్రభు మేము అన్యాయముగా దౌర్జన్యముగా బలత్కారముగా మేము శోధించబడి శ్రమలో బాధలో ఉన్నప్పుడు మీరు మా కొరకులైనా ఓర్చుకుంటున్నారు తట్టుకుంటున్నారు ఎందుకు మమ్మల్ని ప్రేమించారు మమ్మల్ని వీడు ఒక ఏడబాయక నడిపించడానికి మేము రుణపడి ప్రభువా మిమ్మల్ని సేవించటకు మా అందరికి సహాయం వచ్చే మీ వాక్యము ధ్యానించుటకు నెమరు వేయుటకు సహాయం వచ్చే నిర్లక్ష్యము అయ్యా మూర్ఖతనము సోమరితనము ఆయన లోకాశ శరీరాశ జీవపు డంబము నుంచి మమ్మల్ని రక్షించు ప్రభువా ప్రభువా మీ పాదముల సమర్పించుకుని మీకు ఇష్టలుగా జీవించి మిమ్మల్ని ప్రభు సంతోష పెట్టడం మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నడిపించండి అయ్యా మమ్మలను నన్ను మమ్మల్ని దిద్దండి నన్ను మమ్మలను ప్రభు సరి చేయండి మేము దారి తప్పిపోకుండా మీరు అనుగ్రహించిన ఈ మహా గొప్ప రక్షణను మేము తప్పిపోకుండా సున్నైన పొల్లైన తప్పిపోకుండా మీ చిత్తము మేము లోబడుతూ మీరు మాయందు ఆనందించుచా ఆనందించు ప్రభా అలాంటి సహవాసము అలాంటి సాక్ష్యము నాకు మాకు అనుగ్రహించి నడిపించు మా ప్రభువు మా రక్షకుడు మీ అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేస్ క్రీస్తు రక్తమును ఆశ్రయించు యస్సు ప్రభు నామము కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ బతిమాలి పొందుకుంటున్నాము తండ్రి ఆమె